ఈరోజు యాత్ర టూ అటండి. మరి ఏం యాత్ర అది? కాశీయాత్ర, శవయాత్ర, ఇంకేం యాత్రలు ఉన్నాయి? పాదయాత్ర. యాత్ర టూ అని జగనన్న సినిమా రిలీజ్ చేయించాడు. ఆ సినిమా పాపం అన్నకి ఏదైనా ప్లస్ తీసుకొస్తుంది పాజిటివ్ అనుకున్నాడు, కానీ మొత్తం శంఖనాగి చేసేలాగా ఉంది సినిమా ఇది. టాపిక్లోకి వెళ్ళకముందు, మన మహాసేన మీడియా ఛానల్ మీద వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా రిపోర్ట్లు కొడుతున్నారు, కాబట్టి సింపుల్గా ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి షేర్ చేయండి. తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సినిమా థియేటర్లో వైసీపీకి చేదు అనుభవం. ఏమంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు, నేను మేనిఫెస్టో 99% చేసేసాను అంటాడు. ప్రతి ఇంటికి మంచి జరిగిపోయింది అంటాడు. 175కి 175 అంటాడు. ఏమా జగన్మోహన్ రెడ్డి, మరి అలా అంత ధీమా ఉన్నవాడివి తడిగొట్టేసి ఇంట్లో పడుకోకుండా ఈ పని మళ్ళీ పనులు ఏంటయ్యా? సినిమాలు తీసుకోవడం ఏంటి? ఆ సినిమాల్లో మళ్ళీ అబద్ధాలు చెప్పించడం ఏంటి? నిజంగా నువ్వు నిజంగా 175 గెలిచేస్తావు కదా? ఏంటండి మరి సినిమాల మీద ఆధారపడటం ఏంటండి? సిగ్గు అనిపించట్లేదా వైసీపీ వాళ్ళకి? అరే రే రే, మొన్నేమో ఆర్జీవి ఆ బూత్గాడు, బూత్ బోగాతగాడు ఉన్నాడు కదా, ఒకడు బొగడాగాడు, బూత్ బొగడాగాడు, ఆడుతోటో సినిమా తీద్దామని ప్లాన్ చేశారు. అది లాగే ఈ సినిమా రిలీజ్ చేయించారు. చివరికి సినిమాల మీద ఆధారపడే స్థాయికి 151 మంది ఎమ్మెల్యేలు నెగ్గిన సీఎం దిగజారిపోవడం అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఓటమి కదా? అతను ఓడిపోయాడు అంటానికి ఇది నిదర్శనం కదా? ఒక శ్రీరెడ్డి మీద ఆధారపడతాడు, ఓ పంచి ప్రభాకర్ గారి మీద ఆధారపడతాడు, ఓ కొడాల నాని మీద ఆధారపడతాడు, ఓ లక్ష్మీపార్వతి మీద ఆధారపడతాడు. ఏమండి ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడే స్థాయికి జగన్ రెడ్డి అనేవాడు మా అన్న పడిపోయాడు, నేలమట్టం అయిపోయాడు. అయిపోయింది ఇంకా అతని సినిమా. టీడీపీ జనసేన కూటమే విజయఖ్యాతను ఎగరేస్తుంది. అందుకే కదా పాపం సినిమాల మీద ఆధారపడే స్థాయికి మా జగన్ అన్న పడిపోయాడండి. అయ్యో అయ్యో చాలా బాధగా ఉందండి. పోనా సినిమా ఏమన్నా మా వాడికి ఏమన్నా మేలు చేసేలాగా ఉందా అంటే ఏ ఇతను ఏదో అన్నాడు చూడండి మాట. తమ్ముడు ఏమంటావు తమ్ముడు చెప్పు. యాత్ర సినిమాని ఎవరు ఆపకండి, యాత్ర సినిమాకి ఎవరు అబ్జెక్షన్ చెప్పకండి అంటున్నాడు. అంత బాగుందంటావా? ఏదోటి చెప్పు. మూవీ పెద్ద డిజాస్టర్ అండి, దీన్ని ఆపొద్దు. ఎందుకంటే మ్యాటినీ కల్లా ఇదే ఆగిపోతుంది. మూవీ పెద్ద డిజాస్టర్ అండి, దీన్ని ఆపొద్దు. ఎందుకంటే మ్యాటినీ కల్లా ఇదే ఆగిపోతుంది. ఇంతకన్నా దైత్యం కూడా ఉందా జగన్ రెడ్డి గారు? ఏనా జగన్ రెడ్డి ఇంతకన్నా దైత్యం? మీ నాన్న చూపించో, ఆయన సావును చూపించో, మీ అమ్మను చూపించో, మీ అమ్మ ఏడుపుని చూపించో, అన్ని ట్రైలర్లను చూశాను. ఎందుకంటే ఆ దైత్యానికి మళ్ళీ సినిమాకి వెళ్ళి చూడాలా? ఇంత సానుభూతి నువ్వు క్రియేట్ చేద్దామని చూస్తే ఏది మార్నింగ్ షోకే ఆగిపోతుంది అంటే ఈ సినిమా? అరే రే రే, ఇది నీకు జరిగిన అవమానం కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జరిగిన అన్యాయం ఇది, అవమానం ఇది. ఏ ఇంకో 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 దారుణం ఏంటి చెప్పమంటారా? జనాలు మామూలు వాళ్ళు కాదండి ఆంధ్ర వాళ్ళు. హాయ్ వెళ్ళారు సినిమాకి, ఆ సినిమాకి వెళ్ళి కరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన టైంకి ఇటే ఈ పూలు గీలు ఎగరేస్తున్నారు, భలే చచ్చిపోయాడు భలే చచ్చిపోయాడు. చూడండి ఎంత ఘోరమో, చనిపోయిన రాజశేఖర రెడ్డి గారికి కూడా ఈరోజున అవమానం చేసే పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు ఉన్నారు. ఎంత ఆనందపడుతున్నారో జనాలు. నువ్వేనాయ బాబు జగన్మోహన్ రెడ్డిని మాకు ఈ రాష్ట్రం మీద కుదిలేసో, ఆ బాణ చచ్చిపోయామని ఎగరెత్తున్నట్టున్నారండి. ఎందుకంటే అక్కడ విజయం క్యారెక్టర్లో ఉన్న ఆవిడ ఏడుస్తున్నారు పాపం. ఏడుస్తుంటే చూడండి ఒకసారి ఎలా ఎగరేస్తున్నారు. రఘు ఆవిడ ఏడుతుంది పాపం, కరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు. ఈయన ఒక్కడు మాత్రం సీరియస్ చూస్తున్నాడు తప్ప ఏ ఉన్నవాళ్ళు అందరూ బలే చచ్చిపోయాడు. నెల చూడండి ఎలా ఎగరేస్తున్నారు. ఇగో ఎందుకన్నా జగన్ అన్న ఇంత ఎలాగా? పాపం చనిపోయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారికి మనశ్శాంతి లేకుండా చేస్తావు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత మీకు తెలుసో తెలీదో ప్రజలకు చెప్తున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి దీని అందరికీ నాకేం సంబంధం లేదు, మా నానే కావాలంటే మా నాన్న పేరు పెట్టుకోండి అందులో ఉన్నట్ట సిబిఐ ఛార్జ్షీట్లో. చచ్చిపోయిన తర్వాత తండ్రి పేరుని ఇలా నేరపూరితమైన ఆరోపణలతో ఓ ఛార్జ్షీట్లు ఎక్కించిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి అన్నగారికే దక్కుతుంది. ఇప్పుడు ఏమి ఆయన చచ్చిపోయినందుకు జనాలు ఆనందపడేలా చేస్తున్నాడు. జీవానీతను మన తమిళ యాక్టర్ అండి, మంచి సినిమాలు చేసేవాడు పాప, ఏ పోయే కాలం వచ్చిందో ఇలాంటి సినిమాకి ఒప్పుకున్నాడు.
అయితే జగన్ అని ఎప్పుడు పేపర్ చూడుకుని చదవడు కదా, సేమ్ ఈడు కూడా అదే టైప్ పేపర్ చూసి డైరెక్ట్గా ఎదురుండి డైలాగు, అది సింపుల్ డైలాగ్ అండి, ఏదో రాజశేఖర రెడ్డి పెట్టిన అని చెప్పే డైలాగ్. మరి ఇతను జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అతను కాదు, బయట కూడా అది అంటే ఇక్కడుండి ఎలా చెప్పిందన్నారు చూడండి. పేటిఎం గళ్ళు ఇరుగో జగన్ జాంబిల్ అంతా నటనే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసేది నటన, ప్రజల ముందు చేసేది నటన, సభల్లో చేసేది నటన, మీడియా ముందుకు మీడియా ముందుకు ఎప్పుడు రాలే అన్నకు భయం మీడియా అంటేనే, మీడియా ముందు కాదు కానీ అతను ఎక్కడ మాట్లాడినా నటనే, ఆ నటనే మళ్ళీ ఈడు ఎవరితో పెట్టి చేయించడం కాదు, ఏదో జగనే చేసేస్తుంది కదా. జగన్ బ్రోజ్ ఇంకా బాగా నటిద్దుడు, జగన్ బ్రోజ్ అసలు అదిరిపోద్ది. ఇంకా ఇంకో వీడియో ఉంది అన్న చూపిస్తాను రండి. ఇలా సిగ్గనిపించట్లేదు అంటారా కనీసం వీళ్ళకి, ఇలా డైలాగులు రాయించుకుని ఎవరో యాక్టర్ని పెట్టించుకుని వాళ్లతో మళ్ళీ డబ్బింగ్ చెప్పించుకుని ఇంత నీచ స్థాయికి దిగజారిపోయాడు జగన్ అన్న. ఇది 24 ఎలక్షన్లోకి వెళ్ళడానికి ఇంతేనన్నా, లేకపోతే ఇంకా రికార్డింగ్ డ్యాన్సులు రంగేలి డ్యాన్సులు కూడా ఏమైనా పెడుతున్నావా? ఇక అవి కూడా పెట్టలే అతని సాల్మన్ గారు నవ్వాడా రంగేలి డ్యాన్స్ అనగానే నిద్రపోతున్నట్టున్నాడు. అంటే సినిమాలు రికార్డింగ్ డ్యాన్సులు రంగేలి డ్యాన్సులు ఇవి కాదు, ఇది జనానికి మంచి చేసి ఇగో మంచి చేశాను రా బాబు, ఇక ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను, ఇక ఎంతమందికి ఇలాగా శ్రీనివాసం ఏర్పాటు చేశాను, ఎంత ఇగో ఇన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చాను, మన ఆదాయం ఎంత పెంచాను, ఈ రాష్ట్రం ఇలాగ అభివృద్ధి అవుతుంది, ఇక రాజధాని కట్టాను, ఇలా ఉండాలి కానీ సినిమాలు తీయించడం అని రికార్డింగ్ డ్యాన్సులు వేయించడం అని ఇవా, ఇది ఓట్లు అడిగే పద్ధతి. ఇంకో దైత్యం ఉంది చూడండి ఇక్కడ, ఈ సినిమా అండి, ఈ సినిమా చూడమని సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక అతను ఉన్నాడండి, సినిమా చూడమని చెప్తున్నాడు వెళ్ళి. ఇది ఈ రాష్ట్రానికి ముఖ్య సలహాదారుడు, పక్కనేమో ఇంకొక ఆయన ఎవరు మా వేణుగోపాల్ గారు ఉన్నారు, ఈయన మంత్రి వెళ్ళు. ఇప్పుడు ఎలా నిలబడి ప్రెస్ ముందు ఏం మాట్లాడుతున్నారు అనుకున్నారు? మేము ఇప్పుడు ఇగో ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం అంటారు అనుకున్నారా? లేదా పేదలకి ఇక ఇంకేమైనా ఒక మంచి పని చేస్తున్నాం అంటారు అనుకున్నారా? లేదా ఈ రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చిందని చెప్పడానికి వచ్చాను అనుకున్నారా? ఏం చేస్తున్నారు అనుకున్నారు? యాత్ర సినిమా చూసారట, మీరు కూడా వెళ్ళి చూడండి, బటర్ నీళ్ళు పాప్కార్న్ ఫ్రీగా ఇస్తున్నారని చెప్పడానికి వచ్చాడు ఓ మంత్రి ఓ ముఖ్య సలహాదారుడు. ఇంతకన్నా దిగజారిన రాజకీయం, ఇంతకన్నా నీచమైన రాజకీయ నాయకుల్ని ఎప్పుడు ఈ సమాజం చూస్తుండదండి. డ్రామాలు కూడా ఏంటారు కొన్ని రోజులు పోతే వెళ్ళడం, వీధి నాటకాలు తోలు బొమ్మల ఆటలో అన్నింటిలోని జగన్మోహన్ రెడ్డిని హీరోగా పెట్టి ఈ వీధి నాటకాలు వేయించటం, డ్రామాలు వేయించటం, తోలు బొమ్మలాట ఆడించటం, ఇంతే తప్ప మంచి చేయడం మాత్రం చేత కాదు. వీళ్ళకి మంచి చేయకుండా లేని దాన్ని ఉన్నట్టు చూపించాలి, లేని దాన్ని ఉన్నట్టు రాయించుకోవాలి, ఉన్నట్టు మీడియాలో పెట్టుకోవాలి, ఉన్నట్టు సినిమాలు తీయించుకోవాలి, ఇదేదో మంచి వాళ్ళు అన్నట్టు, ఇతను హీరోలు అన్నట్టు, ఈ తోలు బొమ్మలాటలో రికార్డింగ్ డ్యాన్స్లో ఏం బతుకయ్యా ఇది? చిచ్చి జనాలందరూ చీ కొడుతున్నారు. ఆ సినిమాని చూసారా? ఏమన్నారా? దీన్ని ఎవడ ఆపగలరా? దీని గురించి ఏం ధర్నాలు నిరసన చేయకండి, బొక్కలది మ్యాట్ నీకు ఇదే ఆగిపోద్దు అంటున్నాడు. ఆ సినిమా చూసి వచ్చేవాళ్ళు దానికి డబ్బులు బొక్క, మళ్ళీ అది కూడా నాకు తెలిసి ఈ గవర్నమెంట్లో మేము కట్టిన పనుల్లోనే సినిమా తీసి ఉంటారు. రేపు రిలీజ్ కానున్న యాత్ర ప్రీమియర్ షో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకులు ఇక వీళ్ళు చెప్తుంటే ఎవరు నమ్మట్లేదండి. వీళ్ళ టీవీని చెప్తే ఎవరు నమ్మట్లేదు, వీళ్ళ సాక్షి చెప్తే ఎవరు నమ్మట్లే, ఎవరు వీళ్ళ ఎన్టీవీ చెప్తే ఎవరు నమ్మట్లేదు, సాక్షి పేపర్లో రాయించుకున్నా ఎవరు చదవట్లేదు, వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో తోకగాళ్ళు తోటకూరగాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నా జనాలు నమ్మట్లేదని సినిమా తీసేయండి. సినిమా తీసేసి ఈ జగన్ అన్నని హీరోగా చూపించేయండి, ఉన్న వాళ్ళందరూ వీళ్ళని చూపించేయండి, జనాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎరిపప్పలో వాళ్ళు నమ్మేస్తారు, మళ్ళీ చోట్లు వేస్తారు. ఇదా పోనీ అమ్మ సినిమాలకేసి ఓట్లు వేసేసేలాగా ఉంటే ఈ రాష్ట్రంలో సినిమా హీరోలు అందరూ ముఖ్యమంత్రులు అయిపోతారు కదరా బాబు. రై సినిమా హీరోలు అందరూ ముఖ్యమంత్రులే కదా, ఏది సినిమా చూసి ఓట్లు వేసేలాగా ఉంటేనే.
చెయ్యాలి ప్రజలకి, ప్రజలకు మంచి చేయాలి, నిజాయితీ ఉందని నమ్మించాలి. అదొక ఎన్టీఆర్ గారికి సాధ్యమైంది, తర్వాత చిరంజీవి గారికి సాధ్యమైంది. అంత అభిమానం సాధించటం అధికారంలోకి వచ్చారులే తర్వాత విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది, వాళ్ళు సినిమా హీరోలు అయినా కానీ వీళ్ళు ప్రజలకు మంచి చేస్తారని ప్రజాభిమానం పొందటం. అంతేగాని ఈయన పెట్టేసి ఈయనకి ఈయన క్యారెక్టర్ని కోడికి ఎవరికో పెట్టేసి ఆడి హీరోయిన్ ఎత్తే సినిమాలు చూసే చోట్లే వేస్తారా? ఏ ఊర్లో చదువుకున్నారా మీరు? ఎక్కడి నుంచి వచ్చారా బాబు మీరు? ఎవర్రా మీరంతా? అమ్మ చెప్పడానికి కూడా సిరాకేసేస్తున్నాను బాబు ఇలాంటి విషయాలు కూడా. ఏమండి అన్న సినిమా చూడాలంటే రేట్లు తక్కువ ఉండాలి టికెట్లు, లేకపోతే పేదలు సినిమా చూడలేరు, పేదలకు వినోదం దూరం అయిపోతుంది, పనికి మళ్ళీ కబుర్లేని చెప్పారు ఇదే వైసీపీ వాళ్ళు. ఈరోజు ఈ యాత్ర 2 అనే ఈ డమ్మీ సినిమాకి మ్యాట్ని కూడా ఉంటుందో లేదో తెలియని ఈ సినిమాకి టికెట్ రేట్ ఎంత తెలుసండి? సినిమా టికెట్ల ధరలను కూడా నియంత్రించడానికి జీవో నెంబర్ 35 తీసుకొచ్చింది. దాని ప్రకారం ఆయా ప్రాంతాలు ఎప్పుడు అనుకుంటున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంటేని? పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంటే అప్పుడు పేదలకు వినోదం కావాలి అర్జెంటుగా, తక్కువ రేటుకి కావాలి, వెంటనే జీవోలు ఇచ్చేస్తాడు అన్న సిగ్గు ఎగ్గు లేకుండా, కనీసం సిగ్గు లేకుండా. అరే ఏ ఇలాగా చిరగబడతారేమో, ఆ ఎదుటోడు బాగుపడుతున్నాను ఏడుతారు అనుకుంటారేమో అనే సిగ్గు కూడా లేకుండా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు ఇమీడియట్గా రేట్లు లేకపోతాయి టికెట్లు బట్టి టికెట్ల రేట్లు నిర్ణయించింది. ఎవరికి వారే ఇష్టానుసారంగా రేట్లను పెంచుకుంటే కుదరదని తేల్చి చెబుతోంది. బెనిఫిట్ షోలు, అదనపు షోలు అంటూ అభిమానులను ఇటు చూడండి ఎంత ఘోరమో, బాల్కనీ 20 రూపాయలు, కుర్చీ 10 రూపాయలు అట్టండి. ఏమండి ఇంతకన్నా నేను ఎక్కడైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మినిమం ఎంత ఉంటుంది బడ్జెట్? గ్యారంటీ 100 కోట్లు దాటి ఉంటుంది కదా, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళ రెమ్యూనరేషన్ అన్ని కలుపుకుంటే 100 కోట్లు దాటి ఉంటుంది. 100 కోట్లు దాటి ఉన్న సినిమాకి బాల్కనీ 20 రూపాయలు, కుర్చీ 10 రూపాయలు అట. ఈ తొటారం సినిమా ఇది, తొట్టుగ్యాంగ్ సినిమా ఇది, ఇది షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, అసలు ఫిల్మ్కి తక్కువ. అలాంటి ఒక పనికిమాల సినిమాకి రేట్లు ఎంత పెట్టాడు చూడండి. అడ్డంగా దోచుకుంటూ ఉంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోదని స్పష్టం చేసింది. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వారిపై తగిన చర్యలుంటాయని చెబుతోంది. పారదర్శకతకు పాతరేస్తామంటే సగటు ప్రేక్షకులకు వినోదాన్ని దూరం చేస్తాము అంటే కుదరదని తెగేసి చెబుతోంది. ప్రభుత్వం చెప్పిన రేట్లకే టికెట్లు అమ్మాలని పదే పదే స్పష్టం చేస్తోంది. సినిమా టికెట్ రేట్లను అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తాయి. 40 రూపాయలు 60 రూపాయలు అండి ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి టికెట్ల రేటు కనపడుతుందా? ఇక 177 రూపాయలు అటండి, 295 రూపాయలు అట. ఏది ఈ పకోడీ సినిమాకి? ఈ పకోడీగా ల్యాక్ చేసిన పకోడీ స్టోరీతో పెట్టిన ఈ పకోడీ సినిమాకి 177 రూపాయలు, 295 రూపాయలు. పవన్ కళ్యాణ్ గారు తీసిన పెద్ద పెద్ద సినిమాలకి 20 రూపాయలు, 10 రూపాయలు అట. ఇంతకన్నా నీచు ఇంకోటి ఉందా? పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా చూసి ఓ సినిమా చూసో గవర్నమెంట్ భయపడతాయి బాక్క, ఏ అంతకన్నా ఏంటి, అంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? సినిమా చూసి భయపడతారా? ఏది పవన్ కళ్యాణ్ గారి సినిమాని మీ సినిమా అయితే రేట్లు ఇయ్యా, ఇదేం పరిపాలనరా బాబు? సిగ్గేస్తున్నారు బాబు ఆంధ్రప్రదేశ్ పౌరులు అని చెప్పుకోవడానికి మేము, ఇదేంటిది ఇంత ఎంత భయపడిపోతూ ఎంత వణుకుపోతూ ఎంత పిరుగుతానంతో, ఇదే బతికేనా?